జగనన్న కాలనీలు, అలాగే హెడ్కో హౌసింగ్, జగనన్న స్మార్ట్ టౌన్స్ వీటి మీద రివ్యూ జరిగింది. వాటి మీద ఆ ప్రకటన సమీక్షించడం జరిగింది. సంబంధిత మరి అటు హౌసింగ్ ఇటు అప్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వాటిని అన్నింటినీ కూడా సీఎం గారికి ఇచ్చిన టార్గెట్స్ ఏ విధంగా ఇచ్చిపోతామని చూపెట్టాము. ఇంకా కొన్ని సజెషన్లు సలహాలు ఇచ్చారు. వాటిని తప్పకుండా తోచారు అవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆయన మొత్తం ఓవరాల్గా సమీక్షించిన దాంట్లో సంతృప్తికరంగా అనుకున్న టార్గెట్ ప్రకారం అన్ని కార్యక్రమాలు జరుగుతాయనేది ముఖ్యమంత్రి గారు ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయం. ఒక విషయాన్ని మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. భారతదేశంలోనే వాటర్ ప్లస్ సర్టిఫికేట్ని అంటే స్వచ్ఛ భారత్ మిషన్కి సంబంధించి ఏ సిటీస్ అయితే దేశంలో ఉన్న సిటీలు, సపోజ్ మన దగ్గర ఉన్న తిరుపతి కానీ, విజయవాడ కానీ, లేకపోతే విశాఖపట్నం కానీ, లేకపోతే కర్నూలు కానీ, ఇలాంటి సిటీలు, అలాగే మిగతా సిటీ దేశంలో ఉన్న సిటీస్ అన్నింటిలో కూడా యూత్గా ఉన్న గృహ సముదాయాలు కానీ, లేకపోతే వాణిజ్య సముదాయాలు కానీ, వ్యర్థాల నుంచి వాటర్ సివేజ్ వాటర్ కానీ, లేకపోతే టాయిలెట్స్ ఉపయోగిస్తున్న బ్లాక్ వాటర్ కానీ, వాటన్నీ స్ట్రీమ్లైన్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన నామ్స్ ప్రకారము ఏ సిటీలు ఎంతవరకు ఎఫెక్టివ్గా చేస్తున్నాయనేది ఒక సర్వే చేసింది. దేశం అంతా కూడా చేస్తూ ఒక సర్వే చేసింది. దేశంలో 9 నగరాలను వచ్చి దాంట్లో గుర్తించింది. 9 నగరాలని గుర్తించింది. ఆ 9 నగరాల్లో, దేశంలో గుర్తించిన 9 నగరాల్లో మన ఒక్క రాష్ట్రమే 3 నగరాలు వాటర్ ప్లస్ సర్టిఫికేట్ కింద వారు గుర్తించడం జరిగింది. అది తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. మొత్తం 9 నగరాలని వాళ్ళు గుర్తిస్తే మధ్యప్రదేశ్ వచ్చి ఇండోరు, గుజరాత్ వచ్చి సూరత్, ఢిల్లీ వచ్చి ఢిల్లీ న్యూఢిల్లీ, అలాగే మహారాష్ట్ర వచ్చి నవీ ముంబై, అలా హర్యానా పంజాబ్లో ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ అయితే తిరుపతి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, తెలంగాణలో హైదరాబాదు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వచ్చి డాక్టర్ విశాఖపట్నం. చాలా సంతోషం. దీంట్లో పాల్గొన్న మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాము, ఆయన చాలా అభినందించారు. ఇదే కాదు, ఈ 3 సిటీలే కాదు, మొత్తం స్టేట్లో ఉన్న అన్ని కార్పొరేషన్ కూడా ఇదే రీతిలో ఉండేటట్లు రాబోయే కాలంలో ప్రణాళిక సిద్ధం చేయమన్నారు. ఇంకేమైనా అదనంగా కావాల్సిన వాటిని కూడా యాడ్ చేయమన్నారు. దీంట్లో పాల్గొని మా అధికారులకి అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా ఇందులో కలిసి పనిచేసి మరి భారతదేశంలోనే మేటిగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ సిటీస్ని వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ కావడానికి కృషి చేసిన అధికారులందరికీ మరి ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలియజేశారు. చాలా సంతోషం. ఈ విషయాన్ని మీ ద్వారా షేర్ చేసుకుంటున్నాను.